ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఆ సిద్ధాంతం ఆ విధానాన్ని ప్రమోట్ చేసి దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి గెలవాలి అదే సందర్భంలో మన సిద్ధాంతం మన విధానం అవతలు ఉన్నటువంటి పార్టీకి చేత కాదు వాళ్ళ సిద్ధాంతంలో వైఫల్యం ఇది వాళ్ళ సిద్ధాంతం ఇట్లా పనికిరాదు వాళ్ళ విధానం ఇట్లా పనికిరాదు అనేది చెప్పాలి ఆ సిద్ధాంతం మీద ఈ సిద్ధాంతం బెటరు వాళ్ళ విధానం మీద మా విధానం బెటర్ అన్నది ప్రజల చేత ఆమోదింప చేసుకుంటే ఓట్లు పడతాయి ఇది సహజ సిద్ధమైన ప్రక్రియ కానీ కాంగ్రెస్ పార్టీకి క్యాపీ కాట్ లక్షణాలు బాగా కాపీకాట్ కాపీ క్యాట్ లక్షణాలు బాగా వచ్చినాయి ఎదుటో వాళ్ళది కాపీ కొట్టడం అంతే తప్పించి తన విధానాలు తన సిద్ధాంతాల లోపాలని సరి చేసుకోవడం కాదు తన విధానం మంచిది అనేటువంటిది తనే నమ్మట్లేదు అనమాట ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం ఆర్ఎస్ఎస్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చేసింది ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ ఇదంటూ వీళ్ళు కూడా స్వయం సేవకుల బదులు ప్రేరకులు అనేటువంటిది ఒక పిచ్చి చిన్నపిల్లల జోక్ లాంటిది అనమాట అవతల వాళ్ళని చూసి ఫాలో అవడం అంటే అంతకంటే సిల్లీ థింగ్ లేదు బట్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేసేస్తుంది ఇప్పుడు తాజాగా వాళ్ళ కార్యకర్తలకు మూడు అంశాల్లో శిక్షణ ఇస్తుందంట అదేంటంటే నేషనలిజం దేశభక్తి గురించి ఇప్పుడు అర్జెంటుగా అంటే తమ కార్యకర్తలకి తమ నాయకులకి దేశభక్తి లేదని తెలుసుకున్నట్టుంది అందుకని నేషనలిజం మీద ట్రైనింగ్ ఇస్తుంది అంటే జాతీయ భావం ఎట్లా ఉండాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది రెండోది కమ్యూనికేషన్ ఈ జాతీయ భావం మనలో ఉందన్నటువంటి ఫీలింగ్ని ప్రజలకు తెలిసేలాగా కమ్యూనికేట్ ఎట్లా చేయాలి అన్నటువంటి దాని మీద శిక్షణిస్తుంది అంట మూడోది క్యాంపెయినింగ్ ఎన్నికల్లో ఈ అంశాలను బేస్ చేసుకుని కానీ మిగతా సందర్భంలో పార్టీని ప్రమోట్ చేయడానికి ఎలా అన్నటువంటిది

ఇవాళ వాళ్ళ కార్యకర్తలకు శిక్షణ అంటే అంటే ఇంతకంటే పనికి తనం ప్రపంచంలో ఇంకెవరి దగ్గర ఉండదేమో కమ్యూనిస్టుల సిద్ధాంతం కమ్యూనిస్టుగా ఉండదు కాంగ్రెస్ సిద్ధాంతం కాంగ్రెస్కు ఉండేది ఇదివరకంటే సిద్ధాంతం అంటే దానికి లేదని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాను కమ్యూనిస్ట్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి స్వతంత్రానికి ముందు నుంచి ఉన్నటువంటి సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ ది హిందుత్వ సిద్ధాంతం అయితే కమ్యూనిస్టులది దైవత్వం లేనటువంటి సమసమాజ స్థాపన అనేటువంటి సిద్ధాంతం వీళ్ళు ఈ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు హిందుత్వం అనేటువంటి సంస్కృతిలోనే అందరితో సర్వమత సమభావన ఉంది సర్వశ్రేయస్సు ఉంది అన్నటువంటి కోణంలో వాళ్ళు వచ్చారు ఈ రెండిటి దాంట్లో కాలక్రమంలో కమ్యూనిజం పక్కకి వెళ్ళిపోతే కనుమరుగైపోతుంటే ఇక్కడ హిందుత్వం అనేటువంటి భావజాలం క్రమక్రమంగా పెరిగి అది ఈవేళ రెండోసారి మోడీ ప్రభుత్వం పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణమైంది అవసరమైన సీట్ల కంటే ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి ఉంది దీంతో కాంగ్రెస్ పార్టీ తన లోపాలని సరి చేసుకోవడం అక్కడ వాస్తవంగా ఓ జాతీయ భావం విషయంలో మైనారిటీ బొజ్జగింపు ధోరణితో చివరికి పాకిస్తాన్ లాంటి వాళ్ళని కూడా బుజానేసుకుని ఓట్ల కోసం దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టేటువంటి నీచమైనటువంటి స్థితికి దిగజారడం రెండో పక్కన విమర్శ చేయడం మా హక్కు అంటూ సైన్యాన్ని కూడా అవమానించడం సైన్యం చేసినటువంటి చర్యల్ని తప్పుబట్టడం ఈవెన్ బాలాకోట్ లాంటి సంఘటనల్ని తప్పుబట్టారు సాక్ష్యాలు కావాలన్నారు అట్లాగే పుల్వామా లాంటి సంఘటనలో భారతదేశ ప్రభుత్వ ఉందన్నారు ఇంకో పక్కన ఇక్కడ హిందువుల్నే ఉగ్రవాదులుగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు ఇట్లాంటి నీచమైనటువంటి లక్షణాలున్న నేతల్ని పక్కన పెట్టి బాధ్యతగా సంస్కారయుతంగా అభివృద్ధి అనేటువంటి ఎజెండాతో రానున్న రోజుల్లో ఎలాగ ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేయకుండా పా ఎదుటి పార్టీ వాళ్ళు గెలిచిన సిద్ధాంతాలను తీసుకొచ్చి ఇద్దాం అనుకోవడం అంటే అంతకంటే సిల్లీ థింగ్ మరొకట్లేదు బట్ ఆ పార్టీ చేస్తుంది మరి కో చెడుకో ఆ పార్టీని ఆలోచించుకోవాలి మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు డైలీ న్యూస్ పేపర్స్ లైవ్ న్యూస్ ఛానల్స్ పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అన్నీ మీ ముందుంచేటువంటి పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి